ఉసిరికాయ పచ్చడి మూడో రోజు ఉప్పు చూసుకొని ఇలా బాటిల్లో వేసుకొని ఐదవ రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నల్లబడకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఉసిరికాయలు వాష్ చేసుకుని తడి లేకుండా నీడలో ఆరనివ్వాలి. బాగా ఆరాక బండ్లీగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఉసిరికాయలు వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా బ్రేక్ అవ్వాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినవి ప్లేట్లో తీసుకోవాలి. పెద్ద బండిలో వేసుకుంటే తొందరగా ఫ్రై చేసేసుకోవచ్చు. మెంతులు 2 పెద్ద స్పూన్లు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకుంటే చేదు ఉండదు, మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఫ్రై అయినవి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. మెంతులు చల్లారాక మిక్సీ వేసుకుని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ సన్నావాలు 100 గ్రాములు మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. సన్నావాలు ఫ్రై చేయకూడదు, డైరెక్ట్గానే పౌడర్ చేసుకోవాలి. మెంతి పిండి ఇలా పొడి చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు కూడా వేసుకుని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. లావు ఆవాలు వేయకూడదు, సన్నావాలే వేసుకోవాలి. సన్నావాలు వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయలు బాగా చల్లారాక ఆయిల్ వేసుకోవాలి. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి. వేసుకుని మెంతి పిండి వేసుకోవాలి. వేడి మీద వేయకూడదు, చల్లారాకే వేసుకోవాలి. నెక్స్ట్ ఆవు పిండి వేసుకోవాలి. కారం కిలో ఉసిరికాయలకి 200 గ్రాములు, 1 డబ్బా కారం, పావుసేరు డబ్బా, పావుసేరు డబ్బాతో పచ్చికారం 1 డబ్బా వేసుకోవాలి. వేసుకొని 1/2 డబ్బా సాల్ట్ వేసుకోవాలి. 1 డబ్బా కారం అయితే 1/2 డబ్బా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. వేడి మీద వేయకూడదు, వేడి మీద వేస్తే కారం నల్లగా అయిపోతుంది, ఆవు పిండి చేదుగా ఉంటుంది. చల్లారాకే కలుపుకోవాలి. కలుపుకొని 3వ రోజు ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. వేసుకొని 3వ రోజు సాల్ట్ చూసుకోవాలి. సన్నావాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి మీద వేసుకోకుండా ఉంటే కలరు మంచిగా వస్తుంది. వేడి మీద వేసారంటే కారం నల్లగా అయిపోతుంది, ఆవపిండి కూడా చేదు అయిపోతుంది. ఇలా ఒకసారి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.